మెట్రో రైల్ పనులు నత్తనడకన సాగుతున్నాయని చే కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ నగరంలో పలుచోట్ల మెట్రో పనుల్ని పరిశీలించారు. సుల్తాన్ బజార్, మలక్పేట్, అఫ్జల్గంజ్, లక్డీకపూల్, అమీర్పేటల్లో పర్యటించిన నేతలు ఏళ్ల తరబడి నిర్మాణంలో జాప్యం జరుగుతుండటంపై విమర్శలు గుప్పించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ఇప్పటికైనా దృష్టి పెట్టాలని సూచించారు. మరోవైపు లక్డీకపూల్ దగ్గర కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి కేఎస్ఆర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కేఎస్ఆర్, పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు, కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? మెట్రో పనులు ఈ రోజు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సమస్య ముఖ్య నాయకులు పరిశీలిస్తా ఉన్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు మెట్రో పనులు ఎక్కడ కూడా స్పీడ్ గా నడవడం లేదు. హైదరాబాద్ లో చాలా వరకు ట్రాఫిక్ సమస్య ఉంది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలనేటువంటి ఆలోచనతోనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ మెట్రో రైల్ కి శ్రీకారం నుంచి మెట్రో పనులను ప్రారంభించింది. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలైన్మెంట్ మార్చాలనేటువంటి నెపన్ తోటి చాలా వరకు కూడా పనులు డిలే చేశారు. సుల్తాన్ బజార్ గానీ అలాగే అసెంబ్లీ ముందుగా ఉండేటువంటి పనుల్ని ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఆపేసి అనవసరంగా పనుల జాప్యానికి కారణమైంది అనేటువంటిది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ఆరోపణ. ఈ రోజు ఉదయం నుంచి కూడా పనులను పరిశీలిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని లక్డీకపూల్ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అడుగుకున్నారు. ఇక్కడ పనులు పరిశీలించడానికి వచ్చినటువంటి పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జ్ఞానారెడ్డి, షబీర్ అలీ, దానం నాగేందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా పైకి వెళ్ళొద్దు అనేటువంటి ఆర్డర్ కాక పోలీసుల నుంచి రావడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పోలీసులతో వాకిలు బాధ్యాన్ని దిగారు. ప్రస్తుతం పైకి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు, కానీ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఫుట్వేర్